నమస్తే, మీరు చూస్తున్న టీవీ వన్, నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ 9 టీవీ వన్ చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 64 ఏళ్ళు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు బాంసఫ్ టీచర్స్ సంఘ్ స్టేట్ కన్వీనర్ సుదర్శన్ గారు, అదేవిధంగా క్యాడర్ లీడర్ నాగార్జున గారు మనతో ఉన్నారు. మెజార్టీకే రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి సుదర్శన్ గారు, అలాగే నాగార్జున గారు. జై భీమ్లు అండి. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ముందుగా టీవీ 9 టీవీ 1 తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, సుదర్శన్ గారు మీరు ఇంతకు ముందు వచ్చారు, అయితే మీరు ఏదైతే గ్రాస్ రూట్స్లో క్రింది స్థాయిలో ఈ మెజార్టీ ప్రజల్ని మోటివేట్ చేసే ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో అది నిజంగా చాలా విస్తృతంగా జరుగుతుందని నేను విన్నాను. దానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ లక్ష్య సాధన ఏదైతే ఉందో, మెజార్టీ ప్రజలకి రాజ్యాధికారం రావాలంటే అందులో నిజంగా టీచర్స్ కానీ ఉద్యోగుల పాత్ర కానీ చాలా ప్రధానమైనదని చెప్పి ఆయన పదే పదే ప్రస్తావించడం జరిగింది. మనము వీళ్ళ పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు నాగార్జున గారు, మీ నేపథ్యం గురించి చెప్పండి. అసలు మీరు ఒక టీచర్, ఒక ఉద్యోగిగా ఉన్నారు మీరు? నేను ఒక వృత్తిరీత్యా ఇంజనీర్ని అండి. నేను మా ఫాదర్ కూడా ఇంజనీర్గానే చేస్తుండేవాళ్ళు. మాది కంచికచెర్ల దగ్గర కృష్ణా జిల్లాలో చెవిటికల్లో అనే చెప్పి ఒక చిన్న కుగ్రామం, మా యాన్సెస్ట్రల్ విలేజ్. మేము అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఈ రాజ్యాంగ ప్రొవిజన్స్ని ఉపయోగించుకొని పైకి వచ్చిన వాళ్ళలో నేను ఒకనండి. అది నా ఇంట్రొడక్షన్. చెప్పండి. అంటే అంబేద్కర్ ఐడియాలజీ మీద మీరు పనిచేస్తున్నారని విన్నాం. బాంసఫ్లో మీరు క్యాడర్ లీడర్గా పనిచేస్తున్నారు. అవునండి. అయితే మీ కార్యక్రమాలు ఏముంటాయో చెప్పండి. అంటే ఒక ఉద్యోగిగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు? బాంసఫ్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. అది ఎందుకు ఇది ఎంప్లాయీస్నే తీసుకుంటుందంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, ఏ సమాజంలో అయితే ఒక 10 మంది డాక్టర్లు, 10 మంది ఇంజనీర్లు, ఓ 10 మంది లాయర్లు ఉంటారో ఆ సమాజం వైపు ఆ సామాజిక పరమైనటువంటి ఇంట్రెస్ట్లను దెబ్బతీసే విధంగా ఎవరు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించరు అంటారు. అయితే అది ఆయన కళ, కానీ ఇవాళ అది నిజరూపంలోకి రావడం లేదు. అది ఎందుకు రావడం లేదు అని శోధించి దానికి కారణాలు వెతికే దానిలో ఈ చదువుకున్న ఉద్యోగవంతులైనటువంటి సమాజం ఏదైతే ఉందో బహుజనుల్లో, వాళ్ళు మాత్రమే ఇంటలెక్చువల్ కోర్, అంటే వాళ్ళకున్న తెలివితేటలను కానీ వాళ్ళకున్న వనరులను కానీ సమాజం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని గుర్తించి బాంసఫ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ దీనిలో ఆ ఉద్దేశాన్ని పునికిపుచ్చుకొని మేము కూడా బాంసఫ్ ఉద్దేశాలను ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేస్తున్నాం బాంసఫ్లో. ఓకే, సుదర్శన్ గారు మీరు చెప్పండి, ఒక టీచర్గా ఏదైతే అంబేద్కర్ లక్ష్య సాధన ఏదైతే ఉందో దాంట్లో ఒక ఉద్యోగుల పాత్ర కానీ ఒక టీచర్ల పాత్ర కానీ ఎలా ఉంటుందో చెప్పండి. ఏ సమాజంలో అయినా సరే ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ వాళ్ళు, ప్రజల్ని ప్రభావితం చేసేవాళ్ళు. వీళ్ళు పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వైపు నడవకుండా ఏదైతే ఈ బ్రాహ్మణ భావజాలం వైపు నడుస్తున్నారో దానివలన పూలే అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మించడంలో వైఫల్యం చెందారు. కనుక ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే డెఫినెట్గా మెజార్టీకి రాజ్యాధికారం రావడానికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. ఓకే సుదర్శన్ గారు, అయితే ఏదైతే మీరు చెప్పారు అది వాస్తవం అండి. అయితే ఈ కాన్సెప్ట్ని ఎంతమంది ఉద్యోగులు కానీ ఎంతమంది వీళ్ళు కానీ ఎవరైతే మీరు చెప్తున్న ప్రభావితం చేసే ఎవరైతే ఉన్నారో, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్ కోర్స్ చేసేవాళ్ళు, ప్రొఫెషనల్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, అంటే ఇంజనీర్స్, టెక్నికల్ సైడ్ ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన ఈ ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో, జ్యోతిరావు పూలే లేకపోతే అంబేద్కర్ ఏదైతే సిద్ధాంతాలు చెప్పారో దాన్ని ఎంతవరకు అర్థం చేసుకోగలిగారు, ఎంతమంది రియలైజ్ అయ్యారు, ఎంతమంది మీరు చెప్తున్న ఇందులో భాగస్వామి అవుతున్నారో చెప్పగలుగుతారా? చాలా తక్కువ మంది. వాస్తవంగా అయితే పేబ్యాక్ టు కాన్సెప్ట్ ఏ రాజ్యాంగ ఫలాల నుంచి వీళ్ళు పైకి వచ్చారో
ఆ ప్రజల్ని విస్మరించటం ప్రధానమైన సమస్య. మనం ఈ ప్రభావితం చేసే వాళ్ళందరిని కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్గనైజేషన్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు తప్పితే ఒక రాజకీయ పార్టీల ద్వారా ప్రజలకి డైరెక్ట్గా రాజ్యాధికారం ఇవ్వటానికి అసలు రావట్లే. ఎవరు చూసినా కానీ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికీ 60,000 ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాల్లో 3.5 లక్షలు అంటే వెరసి 4.5 లక్షల పైనే దేశవ్యాప్తంగా ఈ ప్రజలకు సంబంధించిన సోషల్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయింది. దానివల్ల ప్రజలు విచ్ఛిన్నం చెందారు తప్పితే వీటి ద్వారా రాజ్యాధికారం రావడానికి ముందుకు రాలా. బాబాసాహెబ్ కానీ కన్షీరామ్ గారు కానీ వీళ్ళు పొలిటికల్ పార్టీస్ పెట్టడం ద్వారా ఈ మెజార్టీకి రాజ్యాధికారం తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మిగతా వాని అనుచరులుగా కొనసాగుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ కుంపట్లు వేలాది కుంపట్లు పెట్టడం వల్లనే మెజార్టీకి రాజ్యాధికారం రావట్లేదన్న విషయాన్ని బ్యాంసెఫ్ గమనించే వీళ్ళందరినీ పూలప్ చేయడానికి దేశవ్యాప్త సామాజిక ఉద్యమాన్ని నిర్మించడానికి కోసం బ్యాంసెఫ్ గత 30 సంవత్సరాల నుంచి పనిచేయటం వల్లనే ఈ రోజున బీసీఎస్సీ ఎస్టీలు దేశవ్యాప్తంగా రాజకీయంగా ఒక ప్రభావితమైన పరిణామాన్ని తీసుకురావటంలో ఏమాత్రం సందేహం లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా వెనకడుగు ఉంది. దాన్ని ఇంకా డీప్ రూట్స్కి గ్రామాల్లోకి మూల నివాసి మేళాల ద్వారా బ్యాంసెఫ్ నిరంతరం పనిచేయాలన్న దృష్టితో కృషి చేస్తుంది. ఓకే అండి, మీరు చెప్పింది వాస్తవం. ఏదైతే మీరు చెప్తున్నారో ఈ కాన్సెప్ట్ని క్రింది స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీలాంటి నాయకుల మీద ఖచ్చితంగా ఉందండి. అయితే ఏదైతే నాయకులు ఉన్నారు, మీరు చెప్పినట్లుగా ఆర్గనైజేషన్స్ పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు, నాయకులుగా తమ పబ్లిసిటీ చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు, కానీ తెర వెనుక ఉండి ఏదైతే యూపీలో జరిగిందో అక్కడ చాలామంది తెరకు వెనుక ఉండి బహుజనులకి రాజ్యాధికారం వచ్చే దాంట్లో వాళ్ళు చాలా పాత్ర కీలక పాత్ర వహించడం జరిగింది. మరి ఎందుకు అంటే ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయో చెప్పగలుగుతారా? ఒకటి ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్, ఉద్యోగస్తులు త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేరు, సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ కింద తయారయ్యారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ వరకే ఈ రాజ్యాంగ ఫలాలని తీసుకున్నారు. పూర్వీకులు చేసిన సామాజిక పోరాటం వల్ల మేము వచ్చాం, మా తర్వాత మేము కాముగా ఉండటం వల్ల ఈ ఫలాలు తర్వాత జనరేషన్కి అందకుండా పోయే పరిస్థితి వచ్చింది. కనుక ఈ జనరేషన్ వాళ్ళు త్యాగం చేయకుండా ప్రజల దగ్గరికి ముందుకు వెళ్ళకపోతే డెఫినెట్గా ఈ రాజ్యాంగ ఫలాలు మరలా పూర్వస్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ విషయం మీద ఎంప్లాయీస్, ఎందుకంటే బాబాసాహెబ్ చెప్తారు ఎంప్లాయీస్ ఆర్ బిట్రేడ్ మీ అని చెప్తారు, ఉద్యోగస్తులే నన్ను మోసం చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. కనుక ఆ విషయంలో ఉద్యోగస్తులందరూ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు మతం ద్వారా లేకపోతే కులం ద్వారా కాకుండా సామాజిక ఉద్యమం ద్వారా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి కోసం వాళ్ళు తప్పనిసరిగా కృషి చేస్తేనే డెఫినెట్గా ఫలాలు. ఓకే, నాగార్జున గారు మీరు చెప్పండి, భారతదేశంలో మన దేశంలో మనం ఏదైతే మెజార్టీగా రాజ్యాధికారం అనే ఏదైతే మాట్లాడుతున్నామో ఈ మెజార్టీ ప్రజలు అంటే బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చెప్తారా? భారతదేశంలో మనకున్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఒక శక్తిగా మారి అధికారాన్ని చేపడతారు. ఈ ప్రజాశక్తి నిర్మాణంలో సామాజిక నిర్మాణం చాలా కీలకమైన పాత్ర. అయితే సామాజిక నిర్మాణంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే సమాజ నిర్మాణం కోసం కావలసినటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఈ దేశంలో ఈ బహుజనులకి హితవుగా లేవు, బహుజనులకు కావలసిన విధంగా లేవు. ఎందుకంటే మీరు ఎక్కడ న్యూస్ చూసినా అగ్రవర్ణాల గురించి గొప్పలు చెప్పేవో లేకపోతే అగ్రవర్ణాలు ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా చేసేవో ఉన్నాయో, కానీ వీళ్ళల్లో అసలు ఈ వెనుకబాటుతనం ఎందుకు వచ్చింది, ఈ వెనుకబాటుతనానికి కారణాలు ఏమిటి, దీన్ని ఎలా అధిగమించవచ్చు, లేదు ఈ సమాజంలో ఉన్న రాచరిక పద్ధతి అయిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కానీ లేకపోతే చట్టబద్ధంగా వీళ్ళకి ఏమేమి అధికారాలు ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, అవి వాళ్ళకి తెలియజెప్పేదానికి కూడాను ఈ దేశంలో ప్రచార మాధ్యమాలు లేవు. అవి లేక ఏమి చేయాలో తెలియక ఒక అయోమయ స్థితిలో ఈ రోజున బహుజనులు ఉన్నదాన్ని పట్టుకొని వేలాడపడుతున్నారు. ఉన్నది క్రియేట్ చేసింది మనం కాదు, బహుజనులు క్రియేట్ చేసిన దాన్ని ప్రమోట్ చేయడంలే, బహుజనులు క్రియేట్ చేసుకునే దానికి అవకాశం ఇవ్వట్లే. ఈ విధంగా అన్ని వనరుల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు వీళ్ళని అసలు రియలైజ్ కాకుండా వదిలేస్తున్నారు, ఒక కాయిన్ చేస్తున్నారు, ఒక టర్మ్ మాత్రం ఏమని వీళ్ళు బహుజనులు అని. నాగార్జున గారు చెప్పిన పాయింట్కి అనుబంధంగా ముందుగా
టీవీ వన్ టీవీ నైన్ యాజమాన్యానికి ఈ సందర్భంగా ఏదైతే మీడియా పరంగా మెజార్టీగా రాజ్యాధికారం కోసం మీరు చేస్తున్న కృషిని బట్టి మీ అందరికి కూడా నేను జేబీము తెలియజేస్తున్నాను. కాకపోతే ఈ 9-10 అనేది మేమందరం వర్కింగ్ క్లాస్ చెందిన వాళ్ళం, మేము లేజర్ క్లాస్ చెందిన వాళ్ళం కాదు. మేము ఈ టైంలో ఎవరు కూడా మా సమాజం ఇంట్లో ఉండట్లేదు, మా సమాజం అంతా పనుల్లో ఉంటున్నారు. మాకు దయచేసి మీ యాజమాన్యం సాయంత్రం పూట ఏ అవర్లో అయినా సరే ఆఫ్టర్ 5 కానీ ఇచ్చి ఉన్నట్టయితే మా ప్రజలకి ఈ విషయాలు సక్రంగా రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో కూడా మీ యాజమాన్యం చేస్తే అందుకు నేను జేబీ. సుదర్శన్ గారు, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు రోజుకి 4 గంటలు మనకి కేటాయించడం జరిగింది. పొద్దున 9-10, అలాగే 12-1, ఈవినింగ్ 4-5, తర్వాత 5-6. అయితే ఏదైతే ఈ ప్రోగ్రాము రన్ చేస్తూ ఉన్నారో, అయితే వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా మేము తీసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ని మీరు లైవ్లో చూడలేకపోయినా కానీ ఇంటర్నెట్లో చూడొచ్చు, వెబ్సైట్లో చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. మీరు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు కాబట్టి, ఉద్యోగస్తులు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చూడొచ్చు. మా సమాజంలో 85% మంది, ఎక్కువ మంది పనులకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అయితే శ్రామిక కులాలకి డెఫినెట్ గా అది రీచ్ అవడానికి సాయంత్రం అయితే, సుదర్శన్ గారు నేను మీతో ఏకీభవిస్తాను, కానీ నేను చెప్పేది ఏంటంటే TV9 TV1 ఒక స్థాయి వరకే ఈ కాన్సెప్ట్ ని తీసుకెళ్లగలుగుతారు. అసలు అక్కడ దాన్ని మీరు క్యారీ చేయాల్సింది మీరే, ఆ కాన్సెప్ట్ ని క్యారీ చేయాల్సింది. యాక్చువల్ గా TV9 TV1 తీసుకున్న ఈ ఇనిషియేటివ్ నిజంగా వీళ్ళని రాజ్యాధికారం వైపు నడిపించే ప్రథమ స్టెప్. మీరు ముందడుగు వేశారు, దానికి నిజంగా మా హృదయపూర్వకమైన జేబీములు తెలియజేసుకుంటున్నాం. కాకపోతే మీరన్నట్టుగా ఈ సమాజం దీన్ని పుణుకుపుచ్చుకోవాలి, పుణుకుపుచ్చుకొని దీన్ని ఇంకా కొద్దిగా ముందుకి, ఇవాళ మీరన్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది రాబోతుంటే దీన్ని ప్రాచుర్యం కల్పిస్తే, జనబాహుళ్యంలో దీని డిమాండ్ పెంచగలిగితే మనం ఆ విధంగా కూడా దీన్ని ప్రమోట్ చేయొచ్చు. మీ సహకారాన్ని మేము ఇంకా బాగా యూజ్ చేసుకోవడం లేదండి. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకున్నారు. అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడే నాయకులు కూడా అంతే, కొన్ని పేర్లు చెప్పాను కానీ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అవును మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనల్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు అనేది తెలుసుకున్నారు. అయితే ఒక ఒక ఆలోచన మొదలైంది దీనివల్ల ఏంటంటే, మెజార్టీగా రాజ్యాధికారం అనే కార్యక్రమం ఏదైతే తీసుకున్నాం మేము, ఈ కార్యక్రమం వల్ల ఒక ఆలోచన మొదలైంది. అయితే దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవాల్సింది మీరే. ఎస్, ఇప్పుడు మీరు ఎవరైతే మీరు గ్రాస్ రూట్స్లోకి వెళ్ళి పనిచేస్తారో ఈ ప్రజల్ని మోటివేట్ చేసుకోవాలి. మీరు దీన్ని మీరు మీరు ముందడుగు వేశారు, మీ అడుగులో అడిగేసి మీతో మీ తడవాల్సిన బాధ్యత మాది, మీలో ఉందండి. ఓకే, మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి రమేష్, మిరియం రమేష్ గారు లైన్ లో ఉన్నారండి. రమేష్ గారు, జైభీమ్ అండి. సుదర్శన్ గారు, జైభీమ్ అండి. జైభీమ్ సార్, బ్యాంప్ అనేది ఈ రోజున మీరు చేస్తున్న ఉద్యమం ఒక మంచి పరిణామం. అయితే దీని ప్యారలర్ గా ఇంతకు ముందే బహుజన సమాజ్ పార్టీ అధినేత కాంతీరామ్ గారు బ్యాంప్ నిర్మించారు. ఆయన కేవలం బ్యాంప్ నిర్మించిన ఉద్దేశం ఏంటంటే ఈ దళితులకు రాజ్యాధికారం రావడం కోసం, వాళ్ళ దగ్గర ఉన్న శక్తియుక్తుల్ని ఆర్థిక వనరుల్ని కూడగట్టడం కోసం బ్యాంప్ ని స్థాపించారు. ఆయన బ్యాంప్ ద్వారా ఉత్తరప్రదేశ్ లో రాజకీయ పార్టీని నిర్మించారు, తర్వాత రాజ్యాధికారంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు కూడా పార్టీని విస్తరించగలిగారు. అంటే ఆర్థిక వనరులు, వాళ్ళకున్న తెలివితేటలు అనేవి మెజారిటీకి రాజ్యాధికారం రావడానికి ఉపయోగపడాలి. అదేవిధంగా ఈ రోజున మీరు చేస్తున్న పోరాటం బహుజనులకు రాజ్యాధికారం రావడానికి మీరు కూడా ఉపయోగపడితే తప్ప, అంటే దళిత ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు కలిస్తేనే బహుజన నిర్మాణం జరుగుతుంది. ఆ వైపు మీరు ప్రయత్నం చేస్తారనేది మా కోరిక. రమేష్ గారు, మెజార్టీకి రాజ్యాధికారం సాధించడానికి 2 రైల్వే ట్రాక్స్, ఒకటేమో సామాజిక మార్పు కోసం ఒక మార్గం వెళ్తూ ఉండాలి, రెండవ వైపు రాజ్యాధికారం సాధించడానికి పొలిటికల్ పార్టీస్ పనిచేస్తూ ఉండాలి. ఈ రెండు సైమల్టైనియస్గా వెళుతూ ఉంటేనే ఆ యొక్క మెజార్టీ రాజ్యాధికారాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మేము ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి సామాజిక మార్పు కోసం బ్యాంప్ రాష్ట్ర దేశవ్యాప్తంగా కృషి చేస్తుంది. దీని యొక్క ఫలాలు మన యొక్క మూల నివాసి BCSC ST వీళ్ళ నుంచి మతం మార్చుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీని నిర్మించుకోవడం ద్వారా మొత్తం మనంతా కలిసి బహుజన మార్పు కోసం కృషి చేస్తే మనం అనుకున్న మెజార్టీ రాజ్యాధికారం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, సుదర్శన్ గారు మీరు చెప్పింది ఏదైతే ఉందో
బాంబ్సప్ పనిచేస్తుంది, అయితే దాన్ని క్రింది స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని మీరు చెప్తున్నారు. అయితే యూపీలో ఏదైతే జరిగిందో మీరు ఇంతకుముందు అన్నారు, ఇక్కడ కొంచెం మేము బలహీనంగా ఉన్నాము దేశవ్యాప్తంగా కంపేర్ చేసుకుంటే, అయితే ఆ లోపాలు ఉన్నాయని తెలుసుకోవడమే గొప్ప విషయం. అసలు ఆ లోపాలని సరిదిద్దుకోవడం అనేది ఇంకో సెకండరీ. అసలు ఫస్ట్ లోపాలు లేవనే చెప్పుకుంటారు చాలామంది, కానీ మాలో లోపాలు ఉన్నాయని తెలుసుకున్నారు కాబట్టి ఆ లోపాలని సరిదిద్దుకుంటూనే మీరు చెప్పినట్టుగా పొలిటికల్ మార్పు, రాజకీయ మార్పు రావడానికి ఒక పొలిటికల్ పార్టీలు ఏదైతే కొన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాని కింద పనిచేస్తున్నారు, ప్రజాప్రతినిధులుగా కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళని మీరు ఇటువైపు డైవర్ట్ చేయగలిగి ఈ కాన్సెప్ట్ని చెప్పగలిగితే, అంటే మనమంతా ఒకటే, మనమంతా ఏం లేదండి, సింపుల్ థింగ్ ఏంటంటే మెజారిటీ ప్రజలుగా ఉన్న వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఓటుని వాళ్ళకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేసుకుంటే రాజ్యాధికారం అనేది సింపుల్. అది అయితే ఇక్కడ ఉన్న కొన్ని హర్డల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించడానికి మీలాంటి సంస్థలు కానీ ఇవన్నీ పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి కొంచెం ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా పొలిటికల్ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఎందుకంటే సామాజిక మార్పు వల్లే రాదు. దీని గురించి మీరు ఏం చెప్తారు నాగార్జున? అంటే ఇక్కడికి వచ్చేసరికి మీరు రాజకీయ పార్టీలు అన్నారు, ప్రతి పార్టీకి వాళ్ళ వాళ్ళ ఎజెండాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ పార్టీ నిర్ణేతలను బట్టే పార్టీ నడుస్తుంది. పార్టీని ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళకు అనుగుణంగా పార్టీ నడుస్తుందే కానీ ఇక్కడ నిజంగా టీవీ నైన్ టీవీ వన్ లాంటి ఎఫర్ట్ చేసే పార్టీ లేవు. పేరుకు మాత్రం వాళ్ళు వాడుకుంటారే కానీ ఎవరు కూడా ఇక్కడ ఈ దేశంలోనే మనం చూసాం, పార్లమెంట్లో ఉన్న అందరు ఎస్సీ ఎంపీలు కలిసి రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకని సన్నివేశం. అంటే అక్కడే అర్థమైపోతుంది మీకు ఈ పార్టీలు, అంటే పార్టీ అధ్యక్షుడికి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలంటే దొరుకుతుంది, పార్టీ కోశాధికారికి కావాలంటే దొరుకుతుంది, పార్టీ నుంచి గెలిచి ప్రజాప్రతినిధులుగా అందరూ కలిసి వెళితే రాష్ట్రపతి ఆయన వాళ్ళని ముఖం చుట్టానికి కూడాను ఇష్టపడినటువంటి సన్నివేశం. ఇది ఎందుకు జరుగుతుంది? బ్రాహ్మణవాద పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు వాస్తవంగా పూలే అంబేద్కర్ ఉద్యమం నుంచి వచ్చిన రాజకీయ నాయకులు కాదు. ఎందుకంటే ఈ ప్రజలు వీళ్ళ ద్వారా ఎన్నిక కాబడిన వాళ్ళు కాదు, వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ద్వారా వాళ్ళు మొట్టమొదటి ఎన్నిక కాబడి మాపై వృద్ధపడిన వాళ్ళు. దే ఆర్ ది స్టూజెస్ ఆఫ్ అవర్ సొసైటీ. అదే ఏదైతే వేరే పార్టీల్లో ఉంటే మీకు పదవి వస్తుంది కానీ అధికారం రాదని అలా కాదండి. దీనిలో ఒక చిన్న అరేంజ్మెంట్, బాబాసాహెబ్ గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి ధనుంజయ్ లైన్లో ఉన్నారండి. ధనుంజయ్ గారు సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. సార్ ఈ రోజు మీరు చేపట్టిన చర్చ ఎంతో అభినందనీయము. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం అండి. చెప్పండి. సార్ ఇప్పుడు దళితులలో ఐక్యత అనేది చాలా వరకు లేదండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా వివిధ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వివిధ కులస్థ సంఘాలతో ఎంతో మంది విచ్ఛిన్నమైనటువంటి ఉన్నారు. అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేయాలంటే మా దళితులలో దళితులే చులకనగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒకరిని ఒకరు విమర్శించుకోవడము, వారి సంఘానికి వారు మాత్రమే పెద్దని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రోజు అదే దారిలో రాబోయే యువత కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి యువత కూడా అదే ఆలోచన ధోరణిలో వివాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలే కానీ ఇక మీదతో వచ్చేటటువంటి పెద్దలే కానీ అందరూ కూడా వివిధ గ్రామాల్లో మనం ఎంతవరకు మనం ఈ సిటీలో కూర్చొని అక్కడ ఏదో నలుగురిని కూర్చొని ఒక 15 మంది 20 మందిని కూర్చొని ఒక బ్యానర్ పెట్టి మేము దళితుల కోసం చేసేసామనంటే కాదు సార్. నిజమైన గ్రామాల్లోకి రండి. మన పెద్దలకు ఎవరైతే నేను చెప్పేది ఒకటే, మా పెద్దలందరూ కూడా గ్రామాల్లోకి వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి యువతను చైతన్య దిశలో వారికి మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి నిధులు కానీ మరి వారికి సంబంధించిన హక్కుల గురించి కానీ ఏ ఒక్కరైనా కౌన్సిలింగ్ గా ఇట్లా వాళ్ళకి చెప్తున్నారా సార్? చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కొంతమంది చెప్తుండొచ్చు, ఆ కొంతమంది కూడా ఆర్థికంగా వారికి కూడా లేకపోవడం వల్ల ఈ రోజు చేయలేక ఎంతో చేయాలనే ఆలోచన ఉంది కానీ కరెక్ట్ మార్గం ఎన్నుకునే విధంగా చూపించే నాయకుడు అంటూ లేకపోతున్నాడు. నాయకుడు కావడానికి అవసరం లేదు సార్, సేవకుడుగా కనీసం చేయడానికి సేవ చేయడానికి ముందుకు వస్తే ఈ రోజు దళితుల మీ చేపట్టి చర్చకు కానీ ఇక మీద చేపట్టేటువంటి ప్రతి ఒక్కరికి కానీ మీరు మీ కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి గ్రామంలో ఒక టీవీ వన్ ద్వారా ప్రతి
థ్యాంక్ యూ ధనంజయ్ గారు. ఏదైతే మీ ఆవేదన నాకు అర్థమైందండి. అయితే ఇక్కడికి వస్తున్న చాలామంది లీడర్లు నిజంగా క్రింది స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళే, వాళ్ళని గుర్తించే మేము ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాలను కూడా మనతో పంచుకోవడానికి కారణం ఏంటంటే మన వ్యవస్థలో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరిదిద్దుకోవడానికి ఇదొక ఒక అవకాశం, ఒక వేదిక, ఈ వేదిక ద్వారా మనం సరిదిద్దుకునే అవకాశం ఉంది. అయితే ఇంకోటి మీరు ఒక మంచి విషయాన్ని, రెండు విషయాన్ని ప్రస్తావించారు. ఒకటి ఐక్యత లేదు, వివిధ సంఘాలు ఉన్నాయనేది ఒకటి. ఇంకోటి నిజంగా మీలాంటి ఎవరైతే ఉద్యోగస్తులు కానీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంది స్థాయిలోకి వెళ్ళి చేస్తే, అంటే యువతలో కూడా ఇట్లాంటి ఫీలింగ్ ఉంది, అంటే ఒక సంఘం కింద పనిచేయడం, ఇంకో కింద వేరే సంఘం కింద వెళ్ళి పనిచేయడం, ఇట్లా విడిపోతున్నారు అందరు కూడా, విడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఎట్లా నివారించుకోవచ్చు అనేది ఆయన క్వశ్చన్. ఒకటేంటంటే డెమోక్రటిక్ వే ఆఫ్ అప్రోచ్ ఏ ఆర్గనైజేషన్ అయితే ఉండదో ఆ డెఫినెట్గా ఆ ఆర్గనైజేషన్ విచ్ఛిన్నం అవుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ ఆర్గనైజేషన్ని నిర్మించకపోతే డెఫినెట్గా దాని నుంచి అనైక్యత వస్తుంది, అసమ సమాజంగా ఉంటుంది. ఈ కులతత్వం అంతా కూడా కింద కులాల్లోనూ ఉంటుంది, పై కులాలు ఏదైనా ఒక పిలిపిస్తే అందరూ ఏకంగా ఉంటుంది, కానీ కింద కులాల్లో అది ఎప్పుడు కూడా ఒక ఆటం బాంబు లాగా పనిచేస్తూ ఉంటుంది. ఏ సమాజాన్ని అయితే మార్చాలని వస్తున్నారో నాయకులు, ఆ నాయకుల వల్లనే సమాజం ఇబ్బంది పడుతుంది. ఈ సమాజంలో వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఇది చేస్తున్నారంటే ఒక మాట మీద కట్టుబడకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రకరకాల కుంపట్లు నిర్మించుకోవటం ద్వారానే అనైక్యత వస్తుంది. దాన్ని ఒక అంబ్రెల్లా, పూలే అంబేద్కర్ అనే ఒక భావజాలం కింద అంబ్రెల్లా కింద రావాల్సిన అవసరం ఉంది. దానికోసం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటేనండి, ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ బహుజనులలో ఐక్యత నిర్మించబడింది. ఎలాగా, మన ఫోర్ ఫాదర్స్ పూలే మొదలుకొని అంబేద్కర్ దాకా ఈ సమాజాన్ని అంతటినీ ఐక్యం చేసే పనే చేశారు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత గమ్మత్ ఏం జరిగిందంటే అందరూ ఎవరి కుంపట్లు వాళ్ళు, ఎవరిని ఒకళ్ళని సిద్ధాంతం పట్ల చిత్తశుద్ధి కానీ క్లారిటీ కానీ లేక ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం, మేము చెప్పిందే రైట్ అనడం, అంటే చరిత్రలో మనం ఏ విధంగా ముందుకు రాగలిగాము దాన్ని కూడా మర్చిపోయే స్థితికి ఈరోజు రావడంతో ఈ సమాజంలో నేను అనుకుంటాను ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ వచ్చినాయి. ఏమిటి, చరిత్ర మనం ఎప్పుడైతే మర్చిపోతామో మళ్ళా మనం చరిత్రను సృష్టించలేము. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా విభజించబడ్డారు, ఏ విధంగా విభజించబడ్డారంటే ఇక్కడ ఫస్ట్ భారతీయ చరిత్రలో మన మూల నివాసీస్ నిర్మాణం తీసుకుంటే ఫస్ట్లో వాళ్ళంతా చక్కగా కలిసి ఉండే దీనిలో ఒక వర్ణాశ్రమ ధర్మాన్ని తీసుకొచ్చి వర్ణాలు అంటే వర్ణాశ్రమ ధర్మం కూడాను ఇది ఫారిన్ ధర్మం అండి. వర్ణం అంటే కలర్, కలర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఎక్కడుంది మనకి ఇప్పటికి కూడాను వెస్టర్న్ కంట్రీస్లో ఉంది. ఆ దాన్ని ఈ సమాజానికి ఆపాదిస్తూ ఒక మూడు వర్ణాలు బయలుదేరినాయి. మూడు వర్ణాల్లోంచి ఆ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే బయట నుంచి వచ్చి ఈ సమాజాన్ని పరిపాలించాలన్న దురుద్దేశం ఉన్న మైనారిటీస్ వాళ్ళని వాళ్ళు మూడు వర్ణాలుగా విభజించుకున్నారు. ఈ మూడు వర్ణాలు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని నాలుగో వర్ణం కింద కట్టేశారు, అసలు అవుట్కాస్ట్ అన్నారు. ఇన్ని విధాలుగా వర్ణాశ్రమ ధర్మం పనిచేసిన రోజుల్లో బుద్ధుడు ఒక సంఘ సంస్కరణ చేపట్టి ఆయన జీవితాంతం పుట్టిన దగ్గర నుంచి ఆయన రియలైజేషన్ వచ్చిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు సమాజ నిర్మాణం కోసం బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ పనిచేయటం వల్ల ఇందులో వర్ణాశ్రమ ధర్మం కొలాప్స్ అయిపోయి సమసమాజం వచ్చింది. ఈ సమసమాజాన్ని ఎప్పుడైతే మనం ఏమనుకుంటున్నామంటే మనం పనిచేస్తుంటే మనం ఒక్కళ్ళమే పనిచేస్తున్నామని ఒక అపోహలో ఉంటుంది సొసైటీ. మనం ఒక్కళ్ళమే పనిచేయట్లేదండి, మన శత్రువు మనకంటే కాషియస్గా మనకంటే చాలా చాకచక్యంతో మనల్ని విభజించే విధంగా పనిచేస్తున్నాడు. ఆ శత్రువుని మీరు ఎప్పుడైతే గుర్తించరో, కనీసం గుర్తించరో, అప్పుడు మీ సమాజం యూనిఫికేషన్ వైపు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే శత్రువు మీకు కావలసిన రీతిలో మీకు చాలా వినసొంపుగా ఉండేటట్లుగా, చాలా ఇంపుగా ఉండేటట్లుగా వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్స్ తయారు చేస్తారు. కానీ దేనికోసం అవి, వాటి ఉద్దేశం ఏంటి, విభజించటం. కులం అనే ఎలిమెంటు సమాజాన్ని విభజించిందే కానీ ఎక్కడ యూనిఫై చేయలేదు. కానీ ఇవాళ చూస్తున్న సమాజంలో ఏంటి, కుల సంఘాలు వస్తున్నాయి. కుల సంఘాలు వచ్చిన దాన్ని కులాన్ని కులాన్ని వేరు చేసే చూస్తాయి కానీ సమాజాన్ని ఒక విధంగా కలపలేదు. అందుకని
ముందు దాని పట్ల, ఈ కుల వివక్షత పట్ల, కుల విభజన పట్ల మన పూర్వీకులు ఏం చెప్పారో చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు ఏదో వాళ్ళు గొప్పోళ్ళో మీరు తక్కువలో అనే విధంగా కాదు. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎందుకు చేశారు ఈ విధంగా, ఎందుకు చేశారంటే ఈ సమాజాన్ని ఐక్యం చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఒక షెడ్యూల్లో ఎన్ని కులాలని ఏకం చేశారంటే 1564 కులాల్ని, దేశవ్యాప్తంగా ఉన్న 1564 కులాలని ఒక్క మాట కిందకు తీసుకొచ్చాడు. మనం ఏం చేసాం, దాన్ని మళ్ళీ 4 ముక్కలు చేసాం. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగింది. బ్రిటిషర్ స్వాతంత్రం రాకముందు షెడ్యూల్డ్ క్యాస్ట్ తయారు చేసినప్పుడు, క్యాస్ట్ ఆఫ్ షెడ్యూల్స్ తయారు చేసినప్పుడు 1564 కులాలు ఒక్క తాటి కిందకు రావడానికి ప్రయత్నం జరిగింది. అది అర్థం చేసుకోకుండా ఈ విధంగా స్వతంత్రం ముందు అందరం కలిసే ఉన్నాం, స్వతంత్రం వచ్చాకే విడిపోయామని మనం మాట్లాడుతున్నాం. చర్చని కొనసాగించే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.